అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరులోకి బెంగాల్ టైగర్ రాత్రి 10 గంటల సమయంలో చోడవరం మండలంలో దుడ్డుపాలెం కొండ ప్రాంతం నుంచి నరసాపురం వైపు పులి రోడ్డు దాటుతుండగా చూశానని ఆటో డ్రైవర్ అధికారులకు సమాచారం అందించారు. ఆ ప్రాంతానికి పోలీసులు అధికారులు చేరుకున్నారు. అయితే ఆటో డ్రైవర్ చెప్పింది నిజమేనని, పెద్ద పులి అడుగుజాడలు ఉన్నాయని అధికారులు నిర్ధారించుకున్నారు. చోడవరం మండలం నరసాపురం ఏనుబిల్లి చెరువు సమీపంలో సోమవారం రాత్రి ఇసుక ర్యాంపు వద్ద దుడ్డుపాలెం కొండ ప్రాంతం నుంచి వెంకన్నపాలెం సబ్బవరం రోడ్డును పులి దాటినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. 2 రోజుల క్రితం అనకాపల్లి మండలం బౌలువాడ వద్ద లేగదోడును చంపిన పులి వెంకుపాలెం మామిడిపాలెం కొండ ప్రాంతం మీదుగా చోడవరం మండలం దుడ్డుపాలెం కొండ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్టు స్థానికుల సమాచారం బట్టి తెలిసింది. పెద్ద పులి నరసాపురం ఇసుక ర్యాంపు వద్ద రోడ్డు దాటి అడ్డూరు వెంకుపాలెం మధ్య అడుగుజాడలను పెందుర్తి సెక్షన్ అటవీ శాఖ అధికారులు గుర్తించారు. బెంగాల్ టైగర్ ఇప్పటివరకు సాగించిన ప్రయాణాన్ని నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఈశాన్య దిశగా పులి ప్రయాణం సాగిస్తుందని ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. రాత్రి అడ్డూరి చేరుకున్న బెంగాల్ టైగర్ పశువుపై అటాక్ చేసి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.